శాసన మండలి కొత్త చైర్మన్గా ఎమ్మెల్సీ షరీఫ్ ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి చైర్మన్ స్థానం వద్దకు తోడుకొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలి చైర్మన్గా షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. షరీఫ్తో తనకు మంచి అనుబంధం ఉందని, పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన నిలబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. ముస్లిం సమాజం ఆర్థిక వెనుకబాటుకు కారణాలేమిటి? ప్రభుత్వాలకు, పాలకులకు ముస్లిం సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందించాలన్న చిత్తశుద్ధి, సంకల్పం లేకపోవడమే ప్రధానమైన కారణం.